దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఉదయకాల ధ్యానం కొరకు కీర్తనల గ్రంథం 57వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నా అడుగులను చిక్కించుకున్నటకై వారు వలయొడ్డిరి, నా ప్రాణము కృంగియున్నది, నా ఎదుట గుంట త్రవ్వి దానిలో తామే పడిరి. ఒక సామెత కూడా ఉంది, ఎవరు తవ్విన గుంటలో వారే పడతారని. అలాగే దావీదు శత్రువుల విషయంలో అదే జరిగింది. అహితోపేలు అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన కూడా దావీదుని చంపించాలని దావీదు కుమారుడైన అబ్షాలోమునే ఆయుధంగా వాడి దావీదు మీదకు పంపిస్తాడు. అబ్షాలోము చచ్చిపోతాడు. ఆఖరికి అహితోపేలు కూడా అంతే, తన ప్రాణానికి అంతా చెడిపోయిందని భావించుకొని ఇంటికి పోయి ఊరి పెట్టుకొని చచ్చిపోతాడు అహితోపేలు. ఇలాగే హామాను కూడా మనం చూడొచ్చు. ఎస్తేరు మొద్దుకై జీవితంలో కూడా జరిగింది. హామాను మొద్దుకై మీద పగబట్టి యావత్తు యూదులందరినీ చంపించాలని ప్రణాళిక తీసుకుంటాడు. అయితే అతని ప్రణాళిక అంతా ఫెయిల్ అయిపోతుంది. చివరికి మొద్దుకై కోసం సిద్ధపరిచిన ఉరికొయ్య మీద తానే ఉరిదీయపడతాడు. ఆఖరికి ప్రభు అయిన యేసుక్రీస్తుని కూడా చంపించాలని ప్రయత్నం వేశారు ఇస్కరియోత్ యూదా, కూడా మోసం చేశాడు కానీ తానే ఉరి పెట్టుకుని చనిపోయాడు ఇస్కరియోత్ యూదా. ఇట్లాంటి మోసగాండ్రు, ఇట్లాంటి ఎదుటి వారిని పడద్రోయాలని, వారిని చెడగొట్టాలని, వారి మంచి బ్రతుకులను నాశనం చేయాలని ఎంతో మంది చాటున ఉండి వలలు వేసేవారు, చాటున ఉండి నీతి మంతుల కొరకు గుంటలు తవ్వేవారు, వారు తవ్విన గుంటలో వారే పడతారని వాక్యం సెలవిస్తుంది. కనుక నీతి మంతుల జోలికి పోకుడి, పరిశుద్ధుల జోలికి పోకుడి, యథార్థవంతుల జోలికి పోకుడి, మంచి మార్గంలో నడిచే వారిని మంచి మార్గంలో నడవనియండి. దేవుని రాకడా సమీపమైంది కనుక మన బ్రతికేదో మనం చూసుకోవాలి. ఎదుటి వాని జోలికి ఎందుకు పోతారు? ఎదుటి వానికి కీడు చేయాలని ఎందుకు ప్రయత్నాలు చేస్తారు? ఒకవేళ ఎదుటి వారికి కీడు చేసే తలంపులు గాని యోచనలు గాని మనకుంటే ఈ దినాన వాటిని పాతి పెడదాం. గుంటలు తవ్వే యోచనలు, మోసం చేసే యోచనలు, వెన్నుపోటు పొడిచే యోచనలు మానుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, దావీదు శత్రువులట అతని కొరకు గుంటలు తవ్వారు, వారి గుంటలో వారే పడ్డారు. కనుక ప్రియ దేవుని ప్రజలారా, దేవుని వాక్యానికి భయపడి పరిశుద్ధులుగా మనం జీవిద్దాం, దేవునికి ఇష్టలుగా బ్రతుకుదాం. సాటి మనుషులకు సహాయం చేయుటకును, సాటి మనుషులు ఆదుకొనుటలో మనం ముందుంటుటలోనూ ప్రయాసపడదాం. గుంటలతో వారిని వెన్నుపోటు పొడిచి మంచి వారికి కీడు చేసే యోచనలు మనం మానుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. దావీదును పట్టుకోవడానికి తన శత్రువులు వలలు వడ్డిరి అని, అయితే దావీదు ప్రాణం కృంగిపోయింది అటువంటి సమయంలో నీకు ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎవరైతే తన ఎదురుగా గుంటలు తవ్వారో వారే తమ తవ్విన గుంటలో పడిపోయారని ప్రార్థనలో నీ సన్నిధిని స్తుతిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మేము దుష్టులుగా జీవించకూడదు, ఎదుటి వారికి కీడు చేసే యోచనలు మేము ఆలోచించకూడదు. అహితోపేలు కూడా తానే ప్రభు దావీదు కొరకు ఎంతో కీడు చేద్దామని ప్రయత్నించాడు, తాను పన్నినటువంటి వలలో తానే చిక్కుపడ్డాడు. అలాగే హామాను కూడా మొర్దుకే కోసం వల పన్నాడు, ఆఖరికి తానే పన్నినటువంటి వలలో చిక్కుపోయాడు. యోధా ఇస్కరియోతు కూడా ప్రభు ఆ లెక్కలో చేర్చబడ్డాడు. కనుక మా తండ్రి, మేము ఎదుటి వారికి మేలు చేసేవారిగా ఉండటకు సహాయం చేయండి. కీడు చేసే యోచనలు, తలంపులు ఈ దినమున మాకు రానివ్వకండి. ఎందుకనగా నీ వాక్యం సెలవిస్తుంది మేము జాగ్రత్త పడి మీ అందు భయము భక్తి కలిగి మనుషులందరినీ ప్రేమించే కృప మాకు దయచేయమని యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించండి. బ్రదర్ అశోక్ కుమార్, ఏబిఎం తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్, రామన్నపాలెం గ్రామం, తెరుపాలెం మండలం, ఖమ్మం జిల్లా. పిన్కోడ్ 507201. సెల్ నెంబర్ 9555397144.